హలో అండి, మేమిప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. శ్రావణ మాసం సందర్భంగా గుడి తరపు వారు లక్ష కుంకుమార్చన పూజ ఏర్పాటు చేశారు. మేము వెళ్లేసరికి అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉన్నారు. మీరు చూసేయండి అమ్మవారిని. చిట్టి గాజులు మాల వేసుకొని చాలా అందంగా ఉంది కదా. అమ్మవారి దయ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. ఈ పూజకు మాకైతే 516 తీసుకున్నారు. అన్ని సామాన్లు పూజారి వాళ్ళే తీసుకొని వచ్చారు. చిన్న చిన్న వస్తువులు మమ్మల్ని తెచ్చుకోమన్నారు. కొబ్బరికాయ, తమలపాకులు అలాంటివి. మేమైతే అన్నీ సిద్ధం చేసుకున్నాము. పూజారి గారు వెండి కాయిన్ ఇచ్చారు మాకు. అలాగే వెంకటేశ్వర స్వామిది చిన్న ఫోటో ఇచ్చారు. పూజారి గారు ఇంకా మొదలు పెట్టారు. ఆచమ్యం చేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసాము. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఈ పూజ చేయగలుగుతున్నాను. కుంకుమ పూజ అయితే అయిపోయింది. అందరికి కుంకుమని చిన్న చిన్న ప్యాకెట్స్ లో వేసి ఇచ్చేసారు. గుడికొచ్చిన ప్రతి ఒక్కరైతే అమ్మవారికి జాకెట్లు ఇచ్చారు. పూజ అయిపోయింది, ఇంకా హారతి చూడాలి కదా, చూసేయండి. అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, మీకు ప్రతి ఒక్కరికి అనుకున్నది అన్ని జరుగుతాయి. అమ్మవారి దర్శనం అయింది, మరి అయ్యవారి దర్శనం చూసేయండి అది కూడా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.